హాయ్ అందరికీ, స్మార్ట్ కిషన్ బ్లాక్స్. ఇవాళ వచ్చేసి మటన్ కర్రీ ఎత్తున్నా. ఫస్ట్ ఆయిల్ పోసుకున్నా, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు. బిర్యానీకి వేస్తున్నా చూడండి, అవి కొంచెం ఎర్రారిన తర్వాత బండపువ్వు వేయాల. అవి కొంచెం మంచి వేయాల. మటన్ కర్రీ చేస్తున్నా చూడండి. అవి ఎర్రయ్యాక గోలియాల. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాల. అవి కొంచెం ఎర్ర కావాలా ఉల్లిగడ్డలు. మనం ఎర్ర వేయరాక కలుపుకోవాలా, మంచి అవుతుంది మటన్ కూర. తర్వాత మిర్చి ఎత్తున్నా. అవి కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచి వస్తుంది. మటన్ కర్రీ అండి, ఒక టేస్ట్ ఉండాలి. నేనైతే వెరైటీగా వండుతున్నా, మీరు ఎట్లా వండుతున్నారో నాకు తెలియదు అది. కానీ అందరు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుడు కూడా కరెక్ట్ అని వస్తలేదు నాకు. అవి కొంచెం వేయగల. ఇట్లా రెడ్గా కావాలా, రెడ్గా అయితే మంచిగా అవుతుంది. పచ్చి పచ్చిగా ఉంటే అవి మళ్ళా కూరలో కూడా వట్టి ఏర్పడతాయి. అల్లం వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే కిందికి మాడిపోతుంది. అల్లం అన్నది మనం నూరుకొని పెట్టుకున్న పేస్ట్ కదా. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. మనకు అంత పచ్చ లేకున్నా పర్లేదు. అవి మంచిగా కలుపుకుంటుంటే మంచి అవుతుంది. ఇప్పుడు మటన్ వేస్తున్నా. దానికి కూడా మంచిగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలా. కొంచెం రాక నూనెలు ఉడికితే రవ్వ అన్నది మంచిగా ఉంటుంది. టేస్ట్ వస్తుంది రవ్వ ఎందుకు. నూనెలో కొంచెం ఉడకాలి మంచిగా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా నస్తుంది. యాలకులను లవంగాల పొడి వేస్తున్నా లైట్గా. లాస్ట్కి కూడా వేసుకోవచ్చు, ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు. కొంతమంది నూనెలో కూడా ఎత్తారు. కానీ ఇట్లా ఎత్తే ముక్కగా అనేది మంచిగా పట్టుకుంటుంది, టేస్ట్ వస్తుంది. చూడండి మనము నూనెలు ఉడికించితే ఎంత మంచిగా ఉడుతుందో.
మళ్ళీ కొంచెంసేపు ఉడకాలి. కారపొడి వేస్తున్నా, లైట్ వేసుకోవాలి. మా అయితే కారపొడి బాగా కారం ఉంటుంది కాబట్టి ఒక చెంచా మీద ఇంకో కొంచెం వేస్తా. మంచిగా తిప్పుకుంటా మంచిగా కలుపుకోవాలి. రవ్వ కన్నది పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది రవ్వ అన్నది. చూడండి ఎంత మంచి ఉడుకుతుంది. వాటర్ పోస్తున్నా. మనకు బాగా వాటర్ అవసరం లేదు, ఎందుకంటే మనకు నూనెలు ఉడికింది కదా కొంచెంసేపు రాక. కొంచెం మసలితే సూపర్ సూపర్ మటన్ కూర అవుతుంది. చూడండి ఎంత మంచి అయింది. టేస్ట్ చూసి చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకేనా. Thank you.